బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవును, నల్గొండ నుంచి తాను పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. నల్గొండకి మీరేం చేశారు, నల్గొండను దత్త తీసుకుంటా అని చెప్పి ఏం అభివృద్ధి చేశారంటూ కూడా ప్రశ్నలు వర్షం కురిపించారు. ఏ మొహం పెట్టుకుని నల్గొండకు వచ్చావంటూ కూడా ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వ్యక్తిత్వం లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టారు, దత్త తీసుకుంటానని చెప్పి నల్గొండలో ఏం అభివృద్ధి చేశారంటూ కూడా ప్రశ్నించారు. సిరిసిల్లలో 20,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుని ఇక్కడ ఎందుకు నిర్మించలేదంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇంటికి పోవడం ఖాయం. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది, నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రాణం పోయేంత వరకు కూడా నల్గొండలోనే ఉంటానంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇందుకీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మరొకసారి మీకు ఎమ్మెల్యేగా గెలిపించి మిగిలిపోయిన బ్రాహ్మణవేలిమల ప్రాజెక్టు 500 కోట్లు నేను ఖర్చు పెడితే దత్తత తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇవాళ దత్తత తీసుకొని 200 కోట్లు ఇస్తే కాలువలు పూర్తయితే అన్నపర్తి ఇటు చెర్లపల్లి చెరువు కాడ నిండేది, ఇటు దీపకుంట కంచనపల్లి చెరువుతో పాటు దోవనపల్లి పెద్ద చెరువుతో పాటు అప్పాజిపేడ 50,000 ఎకరాలు నీళ్ళు వచ్చేది. అందుకనే అడుగుతున్న కేసీఆర్ గారిని ఈరోజు కేటీఆర్ దత్తత మీ నాయనని ప్రకటించిండు, ఈయనే పండుకున్నాడు, ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ నువ్వు హెలికాప్టర్లో నల్గొండకు వస్తున్నావు సమాధానం చెప్పాలి. నీ గజ్వేలు నీ సిరిసిల్లలో ఏ విధంగా ఉన్నాయి, గ్రామాలలో 20,000 ఇల్లు కట్టుకున్నావు డబుల్ బెడ్రూమ్. నల్గొండలో దత్తత అన్నప్పుడు సొంత కొడుకుతో సమానం అంటే నువ్వు సిద్దిపేట గజ్వేలు ఇల్లు 20,000 ఇల్లు కట్టుకుంటే సరిపోద్దా, సిరిసిల్లలో కట్టుకుంటే సరిపోద్దా, నీ ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ కేటీఆర్ ఇలా నల్గొండకు వస్తున్నావు, నల్గొండ నియోజక ప్రజల సమాధానం చెప్పాలి. ఒక వ్యక్తిత్వం లేని ఇక్కడ ఎమ్మెల్యేని పెట్టి అతని పేరు తీసుకోవడం కూడా మంచిది కాదు. భాష లేదు, పెద్దలను గౌరవించే తెలియదు, వేరే పార్టీ వాళ్ళని వేధించడం, వేరే పార్టీ మీద భూములు కబ్జాలు చేయడం, దళిత బంధు బీసీ బంధు వస్తే కమిషన్లు తీసుకోవడం, ఇది తప్ప ఇక్కడ జరిగింది ఏం లేదు. దత్తత పేరు మీద మోసం జరిగింది. నేను అదే హామీ ఇస్తున్నా, రామలవేల ప్రాజెక్టుతో పాటు ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా డెవలప్మెంట్ రోడ్లు వేసుకుని ఒకటే కాదు ఎమ్మెల్యే అంటే బాధ్యత. ఏ పేదవాడు కన్నీళ్ళు వచ్చినా, ఏ పేదవాడి ఇంట్లో సంతోషం ఉన్నా, ఏ పేదవాడు అడిగినా అడగకపోయినా పోయి సహాయం చేసే గుణం ఉండాలి తప్ప వీడిని తొక్కుతా వాడిని తొక్కుతా అని చెప్పి ఇలా వేరే పార్టీ మా కాంగ్రెస్ కార్యకర్తల్ని ప్రతి ఊర్లోకి కేసులు పెట్టించడం, మహాత్మా గాంధీ సాక్ష్యం చెప్తున్నారు, ఇలాంటి ఎమ్మెల్యే భారతదేశంలో ఎక్కడా లేడు. ఇవాళ భూములు కబ్జాలు చేపించడం, ముషంపల్లి కట్టే కాదు, ఏ ఊళ్ళో చూసినా వేరే పార్టీలు వేధించడం, లేకపోతే కన్ను కప్పుకుంటావా నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పడం. అందుకనే ఇంకా వారం రోజులతో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, ఆ పాపాలు చేసిన ఎమ్మెల్యే పోతుండే తప్పకుండా మీ అందరూ ఆశీర్వదించండి. ఊరికో సబ్స్టేషన్ కట్టించడం మీ అందరికి తెలుసు, రైతుల కోసం పేదవారి కోసం ప్రాణం ఇచ్చే నేను మీ మీద నమ్మకంతో పోటీ చేస్తున్నాను. ఈరోజు ఈరోజుకెళ్ళే ప్రచారం కూడా ప్రారంభించాం, మీ అందరి చేతులు జోడించి చెప్తున్నా, నిస్వార్థంగా ఎవరి దగ్గర చేయి చాపకుండా నేనే సాయం చేసి తప్ప ఎవరి దగ్గర ఛాయ కూడా రాకుండా పనిచేసిన నిజాయితీగా పనిచేసిన, పోయినసారి జరిగిన ఎందుకు ఓడిపోయినా నాకు కూడా తెలుసు, ఆ యాక్షన్ మనకు చేయరాదు, జెండు వాళ్ళు పెట్టుకోవడం ఏడవరాదు. నాకు నా కొడుకు పేరు మీద కాలేజీ కట్టుకుంటే నా కొడుకు చనిపోతే నా కొడుకు చనిపోయిందని చెప్పి నాకు యాక్షన్ చేయరాదు. నేను చేసిన సేవ, నేను మీతోనే ఉండే విధానం, నేను ఊళ్ళలో పేదోళ్ళు ఎవరు కష్టాలున్నా ఏ విధంగా సాయం చేసినో ఆ సాయం చేసే అవకాశం ఏమో తప్పింది తప్ప నాకు పదవి కాదు. ఆ రోజు తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టాను నేను, ఇవాళ మళ్ళీ మంత్రి అయితేనా ఏ స్థాయిని ఉంటా, మళ్ళీ నల్గొండనే నా ప్రాణం, నల్గొండలే ఉంటా, చనిపోయేంత వరకు కూడా నల్గొండ ప్రజలకు సేవ చేయాలనేది నా కోరిక. ఈసారి మాత్రం మీరు ఎలాంటి పొరపాటు చేయకుండా తప్పుడు మాటలు లేకుండా దత్తత పేరు మీద దత్తత తీసుకుంటా అని చెప్పి ఒక్క ఇల్లు కట్టలే, ముస్లిం మైనార్టీ సోదరులు దళితులు ఎస్సీలు నల్గొండలో ఎంతోమంది ఉన్నారు, నీ గజ్వేల్ల సిరిసిల్ల కేటీఆర్ 20,000 ఇల్లు కట్టుకున్నావు, మనం దత్తత తీసుకుని నల్గొండలో ఎందుకు కట్టాలి, దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ బహిరంగ సభలో. రైట్, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది, తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. సో ఏంటి, ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, త్వరలో ఎన్నికల షెడ్యూల్ రాబోతోందని చెప్పి? రైట్.
Right. Right. Right, Ramesh. Thanks for the update. So, Matangete Matram Yamshani Kisamhanichi, Kaka Reputan Chip College, so Kumatadi, Venkat Reddy, Mukshanga Chesna Vyakshali put Raj King, Dumaram Repavakasun Chip Kur in the Kante, Thorlo Nene. నల్గొండ నుంచి పోటీ చేయబోతున్నాను. వారం రోజులు ఎన్నికల షెడ్యూల్ రాబోతుందంటూ కూడా అని చెప్పడం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనను సృష్టించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా, దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అందిందా అని ఒక చర్చ కూడా చాలా డీప్గా జరుగుతున్న పరిస్థితి. సో ఏం జరగబోతుందో మాత్రం వేచి చూడాల్సింది. మరొకసారి మీకు ఎమ్మెల్యేగా గెలిపించి మిగిలిపోయిన బ్రాహ్మణవేలిమల ప్రాజెక్టు 500 కోట్లు నేను ఖర్చు పెడితే దత్తత తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇవాళ దత్తత తీసుకొని 200 కోట్లు ఇస్తే కాలువలు పూర్తయితే అన్నపర్తి ఇటు చెర్లపల్లి చెరువు కాడ నిండేది, ఇటు దీపకుంట కజ్జనపల్లి చెరువుతో పాటు దోమలపల్లి పెద్ద చెరువుతో పాటు అప్పాజిపేడ 50,000 ఎకరాలు నీళ్ళు వచ్చేది. అందుకనే అడుగుతున్న కేసీఆర్ గారిని ఈరోజు కేటీఆర్ దత్తత మీ నాయన అని ప్రకటించిండు, ఈయనే పండుకున్నాడు, ఇలా నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఇలా నువ్వు హెలికాప్టర్లో నల్గొండకు వస్తున్నావు సమాధానం చెప్పాలి. నీ గజ్వేలు నీ సిరిసిల్లలో ఏ విధంగా ఉన్నాయి, గ్రామాలలో 20,000 ఇల్లు కట్టుకున్నావు డబుల్ బెడ్రూమ్, 400 దత్తత అన్నప్పుడు సొంత కొడుకుతో సమానం అంటే నువ్వు సిద్దిపేట గజ్వేల ఇల్లు 20,000 ఇల్లు కట్టుకుంటే సరిపోద్దా, సిరిసిల్లలో కట్టుకుంటే సరిపోద్దా, నేను ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ కేటీఆర్ ఇలా నల్గొండకు వస్తున్నావు, నల్గొండ నియోజక ప్రజల సమాధానం చెప్పాలి. ఒక వ్యక్తిత్వం లేని ఇక్కడ ఎమ్మెల్యేని పెట్టి అతని పేరు తీసుకోవడం కూడా మంచిది కాదు. భాష లేదు, పెద్దలను గౌరవించేది తెలియదు, వేరే పార్టీ వాళ్ళని వేధించడం, వేరే పార్టీ మీద భూములు కబ్జాలు చేయడం, దళిత బంధు బీసీ బంధు వస్తే కమిషన్లు తీసుకోవడం, ఇది తప్ప ఇక్కడ జరిగింది ఏం లేదు. దత్తత పేరు మీద మోసం జరిగింది. నేను అదే హామీ ఇస్తున్నా, రామవరం ప్రాజెక్టుతో పాటు ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా డెవలప్మెంట్ రోడ్లు వేసుకుని ఒకటే కాదు ఎమ్మెల్యే అంటే బాధ్యత. ఏ పేదవాడు కన్నీళ్ళు వచ్చినా, ఏ పేదవాడి ఇంట్లో సంతోషం ఉన్నా, ఏ పేదవాడు అడిగినా అడగకపోయినా పోయి సహాయం చేసే గుణం ఉండాలి తప్ప వీడిని తొక్కుతా వాడిని తొక్కుతా అని చెప్పి ఇవాళ వేరే పార్టీ మా కాంగ్రెస్ కార్యకర్తల్ని ప్రతి ఊర్లోకి కేసులు పెట్టించడం, మహాత్మా గాంధీ సాక్ష్యం చెప్తున్నా ఇలాంటి ఎమ్మెల్యే భారతదేశంలో ఎక్కడా లేడు. ఇవాళ భూములు కబ్జాలు చేపించడం, ముషంపల్లి కట్టే కాదు, ఏ ఊర్లో చూసినా వేరే పార్టీలు వేధించడం, లేకపోతే కన్న కాపుకుంటావా నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పడం. అందుకనే ఇంకా వారం రోజులతో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, ఆ పాపాలు చేసిన ఎమ్మెల్యే పోతుండే తప్పకుండా మీ అందరూ ఆశీర్వదించండి. ఊరికోసం సబ్స్టేషన్ కట్టించడం మీ అందరికి తెలుసు, రైతుల కోసం పేదవారి కోసం ప్రాణం ఇచ్చే నేను మీ మీద నమ్మకంతో పోటీ చేస్తున్నాను. ఈరోజు ఈరోజుకెళ్ళే ప్రచారం కూడా ప్రారంభించాం, మీ అందరి చేతులు జోడించి చెప్తున్నా నిస్వార్థంగా ఎవరి దగ్గర చేయి చాపకుండా నేనే సాయం చేసే తప్ప ఎవరి దగ్గర ఛాయ కూడా కాకుండా పనిచేసిన నిజాయితీగా పనిచేసిన పోయినసారి జరిగిన ఎందుకు ఓడిపోయినా నాకు కూడా తెలుసు, ఆ యాక్షన్ మనకు చేయరాదు.
జెండువాలు పెట్టుకొని ఏడవరాదు నాకు నా కొడుకు పేరు మీద కాలేజీ కట్టుకొని నా కొడుకు చనిపోతే నా కొడుకు చనిపోయిందని చెప్పి నాకు యాక్షన్ చేయరాదు నేను చేసిన సేవ నేను మీతోన ఉండే విధానం నేను ఊళ్ళలో పేదోళ్ళు ఎవరు కష్టాలున్నా ఏ విధంగా సహాయం చేసినో ఆ సహాయం చేసి అవకాశం ఏముంది తప్పింది తప్ప నాకు పదవి కాదు ఆ రోజు తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టాను నేను ఇవాళ మళ్ళీ మంత్రి అయితేనా ఏ స్థాయిని ఉంటా మళ్ళీ నల్గొండనే నా ప్రాణం నల్గొండలే ఉంటా చనిపోయేంత వరకు కూడా నల్గొండ ప్రజలకు సేవ చేయాలనేది నా కోరిక ఈసారి మాత్రం మీరు ఎలాంటి పొరపాటు చేయకుండా తప్పుడు మాటలు లేకుండా దత్తత పేరు మీద దత్తత తీసుకుంటా అని చెప్పి ఒక్క ఇల్లు కట్టలే ముస్లిం మైనారిటీ సోదరులు దళితులు ఎస్సీలు నల్గొండలో ఎంతోమంది ఉన్నారు నీ గజ్వేల్ల సిరిసిల్ల కేటీఆర్ 20,000 ఇల్లు కట్టుకున్నావు మనం దత్తత తీసుకుని నల్గొండలో ఎందుకు కట్టాలి దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ బహిరంగ సభలో।